ఒకప్పటితో పోలిస్తే టీమిండియా చాలా మెరుగైంది అద్భుతమైన బ్యాటర్లతో పాటు వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా మన జట్టులోనే ఉన్నారు అయినా సరే ఇంకా కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంది తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ నే తీసుకోండి తొలి మ్యాచ్ లో రాహుల్ ఆదుకోవడంతో గెలిచిన మన జట్టు రెండో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు దీంతో అతి కష్టం మీద నూట పదిహేడు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది అనంతరం చేదంలో కంగార్ జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయం అందుకున్న విషయం తెలిసిందే దీంతో ఒకటి ఒకటితో సిరీస్ ను సమం చేసింది ఆస్ట్రేలియా ఇక చివరిదైన మూడో వన్డేలో చెన్నైలో జరగనుంది ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకే సిరీస్ వశమవుతుంది మరి ఇలాంటి సమయంలో టీమిండియా గెలవాలంటే ఏం చేయాలి ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగాలి ఏం చేస్తే గెలుస్తామనే దాని గురించి తెలుసుకుందాం రెండు వేల లో ఆస్ట్రేలియా ఇండియా టూర్ కు వచ్చింది ఆ సమయంలో మొదటి వన్డేలో ఆస్ట్రేలియా ఒక వికెట్ కూడా నష్టపోకుండా టీమిండియా నిర్దేశించిన రెండు వందల యాభై ఐదు పరుగుల టార్గెట్ ని ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించింది ఇప్పుడు విశాఖపట్నంలో ఆస్ట్రేలియా ఓపెనర్లు హెడ్ మార్చ్ లాగా అప్పుడు ఆస్ట్రేలియా ఓపెనర్లు ఈ ఇద్దరు సెంచరీలతో కథం దొక్కారు దాంతో ఆ మ్యాచ్ సునాయాస విజయం అందుకుంది అయితే ఆ తర్వాత భారత్ అద్భుతంగా పుంజుకుంది రెండో వన్డే లో ధావన్ తొంభై ఆరు కోహ్లీ డెబ్బై ఎనిమిది అలాగే కేఎల్ రాహుల్ ఎనభై పరుగులతో విద్వాంసకర ఇన్నింగ్స్ ఆడారు దెబ్బతో ఆ మ్యాచ్ లో మూడు వందల నలభై పరుగులు చేసింది భారత్ అయితే ఛేదన్ లో ఆస్ట్రేలియా మూడు వందల నాలుగు పరుగులకే అలౌటైంది దాంతో ముప్పై ఆరు పరుగుల తేడాతో ఇండియా గెలిచింది అప్పటికి ఒకటి ఒకటితో సిరీస్ ను సమం చేసింది ఇక చివరి మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సిరీస్ వశం అవుతుంది అలాంటి సమయంలో బెంగళూరు వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని భారత్ నలభై ఏడు ఓవర్లలోనే ఛేదించింది రోహిత్ శర్మ నూట పంతొమ్మిది విరాట్ కోహ్లీ ఎనభై తొమ్మిది పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా సిరీస్ వశమైంది ఇప్పుడు అలాంటి ఇన్నింగ్స్ చెన్నై లో జరగాల్సి ఉంది మరోసారి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తమ బ్యాట్లకు పని చెప్పాల్సిందే అలాగే టాస్ గెలవడం కూడా కంపల్సరీ ఎందుకంటే గత రెండు వన్డేలోనూ చేజింగ్ లో విజయం సాధించాయి దీంతో చివరిదైన మూడో వన్డేలో టాస్ గెలిస్తే ఖచ్చితంగా చేజింగ్ ఎంచుకోవాలి ఒకవేళ టాస్ ఓడిపోయిన బ్యాటర్స్ విజృంభి ల్సిన అవసరం ఉంది బ్యాటింగ్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ మంచి ఫామ్ కొనసాగిస్తున్న మిచెల్ మార్షిను అవుట్ చేయడానికి టీమిండియా బౌలర్లు మంచి ప్రణాళికలతో బరిలోకి దిగాలి అతన్ని త్వరగా అవుట్ చేస్తే సొగం విజయం సాధించినట్టే అలాగే చెన్నై హోమ్ గ్రౌండ్ లో వాషింగ్టన్ సుందర్ను ఆడించాలి సొంత మైదానంలో తనకి పట్టుండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇలా చేస్తే టీమిండియా చెన్నైలో గెలిచే అవకాశం ఉంది